నర్సాపూర్ సబ్స్టేషన్ పక్కన నిర్మిస్తున్న గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సేవలాల్ జగదాంబ ఆలయ నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు లగావత్ రమేష్ నాయక్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సేవలాల్ ఆలయ నిర్మాణం కోసం సేవలాల్ జయంతి రోజు ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో 5 లక్షల రూపాయల చెక్కును అందజేశానని ఆయన తెలిపారు. ఈ విషయంపై కొంతమంది అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. 5 లక్షల రూపాయల విలువ చేసే ఇటుక, సిమెంట్, ఇసుక సామాగ్రిని ఆలయ నిర్మాణం కోసం ఆలయ ఆవరణలో ఉంచామని ఆయన అన్నారు. త్వరలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.